ప్రతి వాళ్ళు అర్హులే. పెన్షన్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు పెట్టుకోండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు పెట్టుకోండి, విద్యా ఉద్యమన అమ్మఒడి ఏదైనా సరే టైం అయిపోయింది అని అనడానికి వీల్లేదు. మీరు పెట్టండి, 72 గంటలలో మీకు పని అయిపోవాలా, అవ్వపోతే ప్రభుత్వానికి లేఖ రాయండి, ఎమ్మెల్యేలను కలవండి అని చెప్తున్నారు తప్ప ఏ మాత్రం కూడా అశ్రద్ధ వహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను ఊరుకోనని చెప్పని ఒక పక్క గెలిచిన ఎమ్మెల్యేలని ఒక పక్క పార్లమెంట్ సభ్యుల్ని ఏ మాత్రం మీకు అవకాశం దొరికినా నా చుట్టూ తిరగడం కాదు. ఇవాళ ఏ మాత్రం అవకాశం దొరికినా చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఎంపీలు ఉండేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలంటే అవకాశమే లేదు. మీరు ఏమాత్రం మీకు సెలవు దొరికితే ఖాళీ దొరికితే ప్రజల మధ్యకి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, ఏవి పెండింగ్లు ఉన్నాయో, ఏవి పెండింగ్ చేయాలో, ఏవి చేయట్లేదో అధికారులు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులను చేయండి. 72 గంటల్లో అయిపోవాలా, 72 గంటలు దాటితే డైరెక్ట్గా కలెక్టర్కి ఇవ్వండి, కలెక్టర్ గారు కూడా చేయలేకపోతే ప్రభుత్వానికి పంపించండి. నేను సాల్వ్ చేస్తాను, మా అధికారులు సాల్వ్ చేస్తారని చెప్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడటం తగున ఢిల్లీ వెళ్ళి వాళ్ళ పెండింగ్ ప్రాజెక్టుల గురించి కానివ్వండి, అలాగే ఇతర సమస్యల గురించి కానీ మాట్లాడుతూ ఉంటే ఢిల్లీ వెళ్ళాడు ఇంకో రకంగా చెలవల పొలవలు చేసి మీ ఛానల్ చెప్తున్నాయి. వెళ్తే ఒక బాధ, వెళ్ళపోతే బాధ. మీరు చెప్పే మాటలు ప్రజలు వింటారా? మీ ఛానల్ చూపించేయి ప్రజలు నమ్ముతారా? అది పాంపిడేట్లు అయిపోయినాయి, వన్ సైడ్ మీడియా అయిపోయింది. మీరు నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్య, సోనియా గాంధీతో కుమ్మక్కయ్య, నువ్వు ఆ చిదంబరం, మీరు చంద్రబాబు నాయుడు గారు, చిదంబరం గారు ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారంటే తెలివైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారంటే ఆలోచన కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉంటే మన పప్పులు ఉడకవని చెప్పని సోనియా గాంధీతో టైఅప్ అయిపోయి మీరు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆ తప్పుడు కేసులన్నీ ఇవాళ కోర్టులో న్యాయస్థానాల్లో ఉన్నాయి. న్యాయస్థానంలో ఉన్నప్పుడు మీరు ఎవరో మాట్లాడకూడదు, మేము ఎవరో మాట్లాడకూడదు. న్యాయస్థానాలు ఏ తీర్పు చెప్పినా సరే కట్టుబడి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రధాని మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి రాష్ట్ర సమస్యలు చెప్తే కేసులు తీసేస్తారా? మోడీ గారు చెప్తే సుప్రీంకోర్టు తీసేస్తుందా? కేసులు ఈడీ కేసులు పోతాయా? అదేవిధంగా ఈయన తీసుకెళ్ళి ఇది హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని కలిస్తే కేసులు తీసేస్తారా? మీలాగా స్టేల్ తెచ్చుకొని మా నాయకులు ఉండలేదే, నేనే తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా పరిపాలన సాగిస్తున్నాను, కుట్రలో కుతంత్రాలతో నా మీద కేసులు వేశారు, అది దేవుడు చూసుకుంటాడు, కింద ప్రజలు చూసుకుంటారు, పైన దేవుడి మీద నమ్మాను, కింద ప్రజలు నమ్మాను అంటున్నారు, అది నీతి నిజాయితీ. మీలాగా కోర్టులకు వెళ్ళి స్టేల్ తెచ్చుకొని మీకు ఎన్ని కేసులు ఉన్నాయి? మీరు ముద్దాయి కదా. వాళ్ళ తొక్కిసలాటలో మీ సినిమా పిచ్చి కోసం, మీ ఆర్భాటం కోసం, మీ పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో 32 మంది అమాయకులు బలైపోయి వందలాది మంది గాయాలైతే ఏం చేశారు? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? ఏ కుటుంబాలను ఆదుకున్నారా? అది మీ మీద అసలు కేసు ఎందుకు పెట్టలేదు? అది సిబిఐ కేసు ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజల కోసం పనిచేసినప్పుడు రాళ్ళు తప్పు. కొంతమంది స్వార్థపరులు, కొంతమంది బ్రోకర్ వ్యవస్థ దెబ్బతినింది, ఆ బ్రోకర్లంతా కూడా కట్టకట్టుకొని నా మీద దాడి చేస్తారు, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని నేను లెక్క చేయను. నేను దేవుడికి భయపడతాను, ప్రజలకు భయపడతాను, ప్రజల సేవకే చేస్తూ ముందుకెళ్తాను. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నాకేమీ సంబంధం లేదు. ప్రజల అభిమానం, ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరు. నా ప్రభుత్వం ప్రజల గుండెల్లో ఉండాలి. ఒక నాయకుడు ఈ విధంగా చేశాడు రా అని చెప్పని ప్రజల గుండెల్లో ఉండాలి. అంతేగాని మీకులాగా రకరకాలుగా విన్యాసాలు చేసి గ్రాఫిక్స్తో నడిచే ప్రభుత్వం కాదు. ప్రజలకు ఏం కావాలో అది చెప్పే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అది చూసి మీరు సహించలేక మీరు రకరకాలుగా ఎత్తులు పై ఎత్తులు ఎన్ని ఎత్తులేసినా సరే అవి చిన్నాభిన్నం చేయడానికి ఇవాళ ప్రజలు ఉన్నారు. ఇవాళ నాయకులు నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రజలను నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు. రేపొద్దున భారతదేశంలో ఎక్కడన్నా ఎదిగితే ఎవర్రా నిరంతరం ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తారు తప్ప రెండే పేరు రాదు, రాలేదు. భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఏ ఒక్కరు కూడా ఇంత తపన, రాజశేఖర రెడ్డి గారు తపన పడ్డారు కానీ అక్కడ హైకమాండ్ ఆంక్షలు అద్దుల మధ్య నలిగిపోయాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆలోచించట్లేదు. ప్రజాక్షేమమే నా ఆయుధం, నేను ప్రజలకి సేవ చేస్తాను, ప్రజల ద్వారా మంచి పేరు తెచ్చుకుంటాను, ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నేనేం మాట్లాడినా అది ప్రజలకే వదిలేస్తాను, ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పని నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న గొప్ప నాయకుడు ఈ దేశంలో కానీ ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారని మీరు తెలుసుకోవాలని చెప్పని మీ ద్వారా తెలియపరుస్తున్నాను.